Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అరుదైన రికార్డుకు చేరువలో జగన్, అది సాధిస్తే ఓ వండరే. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే అత్యంత అరుదైన రికార్డుకు అతి సమీపంలో ఉన్నారు. ఏపీ సీఎంగా ఆయన 2019లో పగ్గాలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించి మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తే ఈ అరుదైన రికార్డు ఆయన పేరిట నమోదవుతుంది. అది ఎలాగంటే, మన దేశంలో తండ్రి కొడుకులు సీఎంలు కావడం పలు రాష్ట్రాల్లో చూస్తున్నదే. మహారాష్ట్రలో శంకర్రావు చవాన్, అశోక్ చవాన్. జమ్మూ కశ్మీర్లో షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా. ఒడిశాలో బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్. యూపీలో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్. కర్ణాటకలో దేవేగౌడ, కుమారస్వామి. తమిళనాడులో కరుణానిధి, ఎంకే స్టాలిన్. ఇలా తండ్రి కొడుకులు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. ఇక వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తరువాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇప్పటి వరకు ఎవరూ ఆ ఘనతను సాధించలేదు. అది ఒక్క వైఎస్ జగన్కు మాత్రమే సొంతమైంది. ఉమ్మడి ఏపీలో పలువురు సీఎంల కుమారులు చురుగ్గా వ్యవహరించినా వారెవరూ ఆ తరువాత ముఖ్యమంత్రి కాలేదు. జగన్ మాత్రం తన తండ్రి అకాల మరణం తరువాత సొంత పార్టీని పెట్టుకుని 2014లో విభజిత ఏపీకి సీఎం అయ్యే అవకాశాన్ని కొద్దిలో మిస్ అయ్యారు. 2019లో మాత్రం ఘన విజయం సాధించి ఆ ఘనత సాధించారు. జమ్మూ కాశ్మీర్లో అయితే నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్లా, ఆయన మరణానంతరం ఆయన కుమారుడు ఫరూక్ అబ్దుల్లా సీఎంలుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఫరూక్ తరువాత ఉమర్ అబ్దుల్లా కూడా సీఎంగా పనిచేశారు. వీరు మూడు తరాల వారు సీఎంలు అయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే, ఇప్పుడు చెప్పిన పలు రాష్ట్రాల్లోని తండ్రి కొడుకులు సీఎంలు అయినప్పటికీ వరుసగా 2 సార్లు ఎవరూ ఆ పీఠంపై కూర్చోలేకపోయారు. కానీ ఆ అరుదైన రికార్డు ఇప్పుడు ఏపీలో జగన్ ముందు నిలిచి ఉంది. వైఎస్ఆర్ 2004-2009లో వరుసగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇక 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన జగన్ 2024లోనూ విజయం సాధిస్తే ఆయన తండ్రి వైఎస్ఆర్లా వరుసగా 2వసారి సీఎం అయిన రికార్డును సమం చేస్తారు. ఇప్పటి వరకు మన దేశంలో ఎవరికీ సాధ్యం కాని ఈ ఘనత సాధించేందుకు ఇంకా కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలతో ఆ విషయం తేలిపోతుంది.